హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో వల్ల ఇద్దరి పిల్లల జీవితమే మారిపోయింది. ఆ పూర్తి సంఘటన ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం మనమున్న యుగాన్ని సోషల్ మీడియా యుగం అని కూడా అనవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లో మన ఫోన్లో చూస్తే తెలిసిపోతుంది. అలా వైరల్ అయిన వీడియో రాత్రికి రాత్రే ఇద్దరి పిల్లల జీవితాన్నే మార్చేసిందని చెప్పాలి. ఈ ఘటన రాజస్థాన్లో జరిగింది. రాజస్థాన్లోని ఒక ప్రాంతం యొక్క మెయిన్ రోడ్లో ఇద్దరు చిన్నపిల్లలు షూ పాలిష్ చేస్తూ ఉండేవి. అసలే చలికాలం, ఇంత ఎముకలు కొరికే చలిలో ఆ చిన్నపిల్లలు ఇద్దరు కూడా అలా షూ పాలిష్ చేస్తూ ఉండడం చూసిన ఒక అపరిచిత వ్యక్తి వారిద్దరిని కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అలా అప్లోడ్ చేసిన ఒక్క రాత్రికే ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఆ వైరల్ అయిన వీడియో కాస్త రాజస్థాన్ అధికారుల వరకు వెళ్ళింది. వెంటనే రాజస్థాన్ యొక్క కలెక్టరేట్ దిగొచ్చింది. కలెక్టర్తో పాటు ఆ ఏరియా ఎస్ఐ కానిస్టేబుల్స్ అందరూ కూడా అబ్బాయిలు పనిచేస్తున్న చోటుకు వచ్చి వారి నుంచి అన్ని వివరాలు అడిగి సేకరించారు. అలానే వారిని వారింటికి తీసుకెళ్తామని చెప్పి అబ్బాయిల వెనుక వారింటికి కూడా వెళ్ళారు. అక్కడ తల్లిని కూడా అన్ని ప్రశ్నలు అడిగి ఇది నిజమా కాదా అని కూడా తెలుసుకున్నారు. అనారోగ్యంతో భర్త మరణించడంతో కుటుంబ బాధ్యత పోషణ కూడా ఇద్దరు పిల్లలపై పడిందని, ఇటీవలే తనకు కూడా ఆరోగ్యం బాగోట్లేదని, అందువల్ల ఇద్దరు పిల్లలు కూడా ఇలా కష్టపడాల్సి వస్తుందని పాప మా తల్లి కన్నీళ్లు పెట్టుకుంది. వాళ్ల పరిస్థితి చూసి జాలిపడిన అందరు అధికారులు కూడా తమ వంతు సహాయం చేస్తామని మాటించారు. అంతేకాకుండా పిల్లల్ని చదువుకునే వయసులో చదివించాలని, అంతేకాని ఇలా పనులు చేయించకూడదని చెప్పి తల్లికి వివరించారు. పిల్లలిద్దరిని కూడా ప్రభుత్వ పాఠశాలకు పంపించే ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా కొద్ది రోజులకు సరిపడా ఆ కుటుంబానికి ఆర్థికంగా సహాయం కూడా చేశారు. చూశారు కదా, ఇది ఆ పిల్లల స్టోరీ. మీరు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎవరికైనా సహాయం చేసినా ఇలాంటి స్టోరీలు తెలిసినా మా కామెంట్లో తెలియచేయండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.